धनिक రాష్ట్రంలో బిల్లుల గోస ఇది రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ధనిక రాష్ట్రంలో బిల్లుల గోస నెలల తరబడి 14000 కోట్ల పెండింగ్ అట రెండేళ్లుగా రీయింబర్స్మెంట్ ఉపకారం నో 10 నెలలుగా అందని 600 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు 9 నెలలుగా చెల్లించని మిషన్ భగీరథ సొమ్ములు 3 నెలలుగా జీతాల లేక సిబ్బంది లబోదిబో సాగునీటి పథకాలకు పెండింగ్లో 4000 కోట్లు 2500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాల బకాయి చూడండి విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆందోళన ఉపకార వేతనాలు ఫీజ్ రీయింబర్స్మెంట్ నిధుల విడుదల కోసం కాంట్రాక్టర్ల ఆందోళన చేసిన విడుదల కోసం కాంట్రాక్టర్ల ఆందోళన చేసిన పనులకు డబ్బులు ఇవ్వాలని పారిశ్రామికవేత్తల ఆందోళన ప్రభుత్వమే ప్రకటించిన పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని ప్రైవేట్ ఆసుపత్రుల ఆందోళన ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలని ఆర్టీసీ కార్మికుల ఆందోళన తమకు ఇవ్వాల్సిన సీసీఎస్ సొమ్మును బదలాయించాలని సర్పంచ్లు కౌన్సిలర్లు ఎంపీపీల ఆందోళన చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని ధనిక రాష్ట్రంలో విద్యార్థుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు వివిధ వర్గాల నెలల తరబడి కలవరిస్తున్న మాట బిల్లులు చెల్లించండి మహాప్రభు అని ఇందుకు కారణం వివిధ శాఖల ద్వారా చెల్లించాల్సిన బిల్లులను సర్కారు పెండింగ్ లో పెట్టడమే రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 14000 కోట్ల విలువైన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ఇందులో 4000 కోట్ల వరకు ఒక్క జలవనరుల శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం పాలమూరు రంగారెడ్డి దేవాదుల సీతారామ డిండి వంటి ప్రాజెక్టులోని సబ్ కాంట్రాక్టర్ల పరిస్థితి ఘోరంగా ఉంది బడా కాంట్రాక్టర్లు పైరవీలు చేసి బిల్లులను క్లియర్ చేయించుకుంటున్నా సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం 11వ పేజీ లేదా ఓకే సో ఇది రాష్ట్రంలో ఉన్న దారుణమైన పరిస్థితి 3760 కోట్లు డిసెంబర్లో రాష్ట్రం నుంచి వసూలైన జీఎస్టీ 14000 కోట్లు మీరు బేసిక్ నీడ్స్ చూడండి సరే కాంట్రాక్టర్లను వదిలిపెడదాం పారిశ్రామిక రంగాన్ని వదిలిపెడదాం అది కూడా అత్యంత కీలకమైన రంగం అది ఎందుకంటే విద్యా వైద్యం ఉపాధి ఆ ఉపాధిలో కీలకం పారిశ్రామిక రంగం ఇప్పుడు ఇన ఆడబోయే ఐటీ హబ్ ఈడబోయే ఐటీ హబ్ తట్ట మట్టి పోసి తట్ట సిమెంట్ వేసి హంగామా చేస్తున్నాడు కదా ఇదే పారిశ్రామికవేత్తలకు రావాల్సిన ప్రోత్సాహకాల గురించి మాత్రం మాట్లాడాడు పాపం దళిత పారిశ్రామికవేత్తలు చాలా మంది చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని ప్రోత్సాహకాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళని వాళ్ళ కంపెనీలు వాళ్ళ మూసేసే కాడికి వచ్చింది ప్రత్యామ్నాయ పవర్ని మనం ఆలోచించాలి అని సోలార్ పవర్ దిశగా వెళ్తున్న కొంతమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని సోలార్ పవర్ ప్రాజెక్టులు పెట్టుకున్న వాళ్ళకి దాదాపు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం 2500 కోట్ల బకాయిలు పడ్డది వాళ్ళు పవర్ ఇస్తే వీళ్ళు వాడుకొని డబ్బులు ఇవ్వకపోతే చివరికి అవి ఇవాళ మూసేసే కాడికి వచ్చింది ఇది వాస్తవ పరిస్థితి చూడండి రెండేళ్లుగా రీయింబర్స్మెంట్ లేదు ఉపకారం లేదు మీరు చదువుకున్న రోజుల్లో నేను చదువుకున్న రోజుల్లో బీసీ స్కాలర్షిప్ పేరుతో అప్పటిలోనే 2000 2500 3000 వచ్చే సంవత్సరానికి ఏది మన రీయింబర్స్ కాకుండా స్కాలర్షిప్లు అనేవి అసలు దిక్కే లేదు వాటికి ఒక్క బీసీ స్కాలర్షిప్ కూడా ఇస్తలేడు గత 7-8 సంవత్సరం నుంచి ఇక రీయింబర్స్మెంట్ ఈ రీయింబర్స్మెంట్ వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంది ఇది తెలంగాణ 10 నెలలుగా అందని 600 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు ఇది 600 కోట్లకు పైనే ఉంటుంది 600 నుంచి 900 కోట్లు ఉంది ఇదే ఏమంటాడిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మొన్న ఛార్జ్ తీసుకొని అసెంబ్లీలో మాట్లాడుతూ అంత లేదు అని అంటాడు ఇది వాస్తవం 600 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల పేద ప్రజలకి వైట్ రేషన్ కార్డు తీసుకపోతే వైద్యం అందట్లే ఎంత దుర్మార్గమో చూడండి విద్య లేదు వైద్యము లేదు ఎవరి కోసం ఈ తెలంగాణ కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణ ఇప్పుడు ఈ బస్తీ దావఖానలు పెడుతున్నాం బస్తీ దావఖానలు పెడుతున్నాం అంటున్నారు కదా బస్తీ దావఖాన నీ బస్తీ దావఖానలో మందులే లేవు కదా పోదాం పదండి ఏజెన్సీ ఏరియాలో ఆదిలాబాదు మంచిర్యాల ఈ ఏరియాలోకి వెళ్తే రిమ్స్ లాంటి హాస్పిటల్లోకి వెళ్తే దూది సిరంజ్ కూడా బయట నుంచే కొనుక్కొచ్చుకోవాలి మీరు ఉస్మానియా ఓపికి దగ్గరికి వెళ్దాం పదండి ఉస్మానియా ఓపికి వెళ్తే మెడిసిన్ రాయడం 2-3 మందులు ఇవ్వడం మిగతా అన్ని బయట మెడికల్ షాపుల్లో కొనుక్కోవడం ఇదే కదా జరుగుతున్నది ఇగో బస్తీ దవాఖానాల పేరుతో ఇంకొక డ్రామా షురూ చేశారు ఎందుకంటే ఇవన్నీ పక్కదారి పట్టడానికి మీరు ఇప్పుడు యశోదకు పోదాం ఆరోగ్యశ్రీ అమలవుతుందా సరిగ్గా చూడండి